IVF ఫెయిల్యూర్ అయినోళ్ళు ఏం చేయాలి అంటే, ఒక్కోసారి బెటర్ ప్రక్రియ ICSI ICSI కానీ, ICSIలోనే బ్లాస్టోసిస్ట్ అనేది అంటే 6వ రోజు మనం ట్రాన్స్ఫర్, 5వ రోజు సాయంత్రం కానీ 6వ రోజు కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం, అలాంటి ప్రక్రియ కానీ. లేదు కొంతమందికి ఫెయిల్యూర్ అలా అవుతూ ఉంటే PGS ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అంటే పిండం ఏర్పడిన తర్వాత ఆ పిండంలో ఏమన్నా అవకరాలు ఉన్నాయా, ఆ పిండంలో DNA లెవెల్స్ బాగున్నాయా లేదా, అంటే జీన్స్ అన్ని బాగున్నాయా లేదా, ఏ క్రోమోజోమ్ మీదన్నా జీన్స్ బాగాలేదా, ఆ జీన్స్లో తేడా ఏమన్నా ఉంటే క్రోమోజోమ్స్లో ఫాల్ట్ ఉన్నా, లేదంటే ఏమన్నా కొన్ని ఎడిషన్స్ ఆ క్రోమోజోమ్స్లో కొంచెం ఎక్కువ లేకపోతే కొంచెం తక్కువ, ఇవన్నీ ఆ DNA మనకి ప్రాబ్లం అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా తెలిస్తే డెఫినెట్గా ఆ యొక్క పిండాన్ని మనం తీసి పడేస్తాం. అలాంటప్పుడు ఒక్కోసారి ఏం చేస్తాము, ఎగ్ డొనేషన్ తీసుకుంటాం, ఆ పిండం బెటర్గా ఏర్పడటానికి ఎగ్ డొనేషన్ తీసుకుంటాం. ఒక్కోసారి హస్బెండ్ వీర్యకణాల్లో ఏమైనా Y క్రోమోజోమల్ డిలీషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో కూడా చెక్ చేసుకుంటాం. లేదు ఒక్కోసారి ఏమవుతుంది, ఎండోమెట్రియంని మనము జాగ్రత్తగా పరిశీలించి ఏ రోజైతే ఎండోమెట్రియం ఆ బిడ్డని సరిగ్గా చక్కగా లోపలికి తీసుకుంటుందో ఆ రోజే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎండోమెట్రియల్ రిసీవింగ్ కెపాసిటీని ఒక పరీక్ష చేసి జాగ్రత్తగా ఎండోమెట్రియంని మనం ఒక టెస్ట్ చేసి ఆ యొక్క కెపాసిటీ ఎప్పుడుంది, 3వ రోజు ఉందా, 5వ రోజు ఉందా, 6వ రోజు ఉందా, కొంతమందికి 7వ రోజుకి కూడా వెళ్తుంది, అది కూడా మనం ఒక పరీక్ష చేసి తెలుసుకోవచ్చండి. సో ఈ పరీక్షలన్నీ చేసిన తర్వాత లేదు అంటే ఒక్కోసారి ఎగ్ డొనేషన్కి వెళ్ళాల్సి రావచ్చు. ఇలాంటి వాటిలన్నీ కూడా ఒకటొకటి ఆలోచించుకుంటూ మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అన్నిటికన్నా బెస్ట్ ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్లో ఏవైతే అబ్నార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కనుక్కుని ఆ అబ్నార్మాలిటీస్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఏ అవకాశం ఉందనేది చూసుకుని దాని ప్రకారంగా ముందుకెళ్తే తప్పకుండా మనకి ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా నిలబడుతుంది.